నమస్కారం అండి. మా ఫ్రెండ్స్ అందరికీ నేను తెలుసు నాగబాబు అని, కానీ చాలామంది తెలియదు కదా. నా పేరు సరద్ నాగబాబు. మాది ఉప్పుడు పక్క అమలాపురం పక్కన ఉప్పుడు అని చిన్న గ్రామం. నేను ఫస్ట్ టైం లైవ్లోకి రావడం. ఎందుకు వచ్చానంటే కత్తి మహేష్ అనేది అందరూ పెద్ద హైలైట్ చేసేస్తున్నారు. సో ఆ విషయం గురించి ఒక రెండు పాయింట్లు మాట్లాడదామని వచ్చాను. పెద్దగా ఏం మాట్లాడాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను వృత్తిపరంగా కోయంబత్తూరులో ఉంటాను. సో ఇక్కడ మా ఆఫీస్లో అందరూ కూడా తమిళ మాట్లాడతారు. సో నాకు అప్పుడు తమిళ రాదు, నేనేం మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాంటప్పుడు నేను జాగ్రత్తగా తమిళ్ నేర్చుకుని తమిళ్ మాట్లాడుతాను. ఎందుకంటే తమిళ వాళ్ళందరికీ బాగా ఫీలింగ్, తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడాలి అన్న ఫీలింగ్. సో నీకేంటే ప్రాబ్లం, స్టేజ్ ఎక్కేసి ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నావు ఎందుకు? తెలుగు వచ్చు కదా నీకు, మదర్ టంగ్ నీదే కదా. ఐఎమ్ ఫ్రీడమ్ ఫైటర్ లైక్ దట్ యుర్ టాకింగ్. అందరికీ ఇంగ్లీష్ వచ్చు, చాలామంది జాబ్ చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు స్టేజ్ ఎక్కేసి నువ్వు ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు మాట్లాడితే పెద్దోడు అయిపోవు. నేను ఏదో పవన్ కళ్యాణ్ గురించి నువ్వు ఏదో తిట్టేసావని, నువ్వు ఏదో రాసావని తిట్టట్లేదు. నువ్వు ఏదన్నా కామెంట్ చేసినప్పుడు ఎవరి గురించి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, కాజ్ ఏంటి, నువ్వు ఏదో నెగిటివ్ పాయింట్స్ చూపిస్తున్నావు, పాజిటివ్ చేశారండి, మంచి చేశారండి, నేను తప్పు అనట్లేదని అంటున్నావు. అది కాదు, మంచి పాయింట్స్ చేశారు, చెడ్డ పాయింట్స్ చేశారని చెప్పు. నువ్వు చెడ్డ పాయింట్స్ ఏంటన్నది నువ్వు క్లియర్గా దానికి రీజను ప్లస్ నీకు ప్రూఫ్ అవన్నీ ఉంటే ముందుకురా, సరేనా? అండ్ ఇంకొకటి, నా ఇష్టం అండి, నేను ఎలాగైనా చేసేస్తాను. అదే మామూలు కామెంట్స్ అంటేస్తున్నారు. నా ఇష్టం, నేను ఏదైనా రాస్తాను, నా ఇష్టం. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాను, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కంట్రీలో మేము ఉన్నాం, అందరూ రియాక్ట్ అవ్వచ్చు, తప్పులేదు. బట్ ఒక్కటి, స్టేజ్ ఎక్కి పక్కన యాంకర్ పేరు కూడా నాకు తెలియదు, దీప్తియో ఏదో పేరు, దీప్తి వాజ్పేయో ఏదో వాజ్పేయి. తనకే మండింది నువ్వు మాట్లాడే మాటలకి, అందరికీ అర్థమైంది. అది ఎక్కేసి ఊరికే ఇంగ్లీష్లో, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్, యూ డింట్ అండర్స్టాండ్ మీ, యూ ఓన్లీ హైలైటెడ్ మీ. ఎందుకమ్మా ఇదంతా? ఇప్పుడు ఒకసారి నువ్వు ఎప్పుడు తమిళనాడు రాలేదేమో, కానీ ఒక్కసారి రా, కోయంబత్తూరు కానీ ఎక్కడైనా సరే నువ్వు ఒకసారి వచ్చి చూస్తే తమిళోళ్ళు అంటే ఇదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడో ఇంగ్లీష్లో మాట్లాడ్డావు, నువ్వు మదర్ టంగ్ తెలుగు అయ్యి ఉండి స్టేజ్ ఎక్కేసి. నాకు నిజంగా ఇక్కడ నాకు టీవీ ఉంది కానీ ఇంట్లో ఒక్క తెలుగు ఛానల్ కూడా రాదు, ఎందుకంటే మామూలు పెట్టరు. సో స్టేజ్ ఎక్కి టీవీనేనంటే తెలుగు ఛానల్, అందరూ తెలుగు ఛానల్ చూస్తుంటే నువ్వు ఎక్కేసి ఇంగ్లీష్లో మాట్లాడేస్తే ఎవరికి అర్థం అవుతుంది? అండ్ ద సీనియర్ సిటిజన్ అంటున్నావు, ఎవరికి తెలుసు నువ్వు సీనియర్ సిటిజన్ అంట? నీ ఫ్యామిలీ వాళ్ళకి నువ్వే తెలియదేమో మ్యాక్సిమం, అందరూ చూసి ఉంటారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద యాక్టర్ కాదంటున్నావు, అతనికన్నీ కలిసి వచ్చేసినాయి, స్టార్ డమ్ము వాళ్ళ బ్రదర్ తోటి, లేదా సినిమా మూవీ హిట్లన్నీ అయిపోయినాయి స్టోరీ బట్టి అయ్యాను. ఇప్పుడు స్టోరీ ఉంటే సినిమా హిట్ అయిపోదు, సరేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసిన స్టోరీ అల్లరి నరేసిన తీమన్, అతను తప్పని అంటలేదు నేను, స్టార్ డమ్ గురించి మాట్లాడుతున్నాను, అతనుకున్న ఫ్యాన్స్ గురించి. అది నువ్వేదో మినపట్ట పేసేట ఏదో ఈజు కదా, దాని గురించి ఎవడైనా కామెంట్లు రాస్తే నువ్వేం చేస్తావు? మినపట్టు ఉల్లిపాయలు తక్కువైనాయి, నూనె తక్కువైంది. నిన్న మా ఫ్రెండ్స్ కూడా చూశారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చక్కడ ఏదో ఉంది, ఇది తెలుసో తెలియదు కానీ వాళ్ళు కూడా అన్నాడు, ఎవడరా వీడు ఎంత రెచ్చిపోతున్నాడు, వాళ్ళకి తెలియదు అర్థం కాదు. నేను ప్రతిదీ ఇచ్ వర్డ్ ట్రాన్స్లేషన్ ప్రతిదీని. ఇంకోటి ఏంటంటే క్రిటిక్స్ రాసే ముందు ఆలోచించి రాయాలి, ఎందుకంటే పర్సనల్గా మాట్లాడుతున్నాను ఏమనుకోకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. పెళ్ళి అయినప్పుడు మీ వైఫ్ ఉంది కదా, మీ వైఫ్ గురించి ఎవరైనా తప్పు క్రిటిక్ రాసాడనుకో, నీకు ఎలా కాలుతుంది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అలాగే, ఇడమ్మా సిగ్నల్ కూడా లేదు ఇక్కడ, చచ్చిపోతున్నాం. సారీ అండి, మధ్యలో చిన్న ఇంట్రెషన్ వచ్చింది, అయ్యో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఎవరు తెలుగులో మాట్లాడో, ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడో, మానవాడు మాత్రం వచ్చినా కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడతాడు. అది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఎవడ్రాడు ఎంత రెచ్చిపోతున్నాడు, ఆడు విత్ మదర్ టంగ్ తెలుగు, అడికి ఇంగ్లీష్ ఎందుకు రా స్టేజ్ ఎక్కి అని అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్న ఒక విషయం, ఎవరైనా సరే
మన ఫామ్ ఏదైనా ఫిల్ చేస్తున్నప్పుడు దాంట్లో అడుగుతారు కదా, ఏంటి మీ రిలీజన్ ఏంటి, మదర్ టంగ్ ఏంటని, అందులో నువ్వు ఇంగ్లీష్ అని రాస్తావా? ఎందుకంటే మనం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, మన భాష తెలుగు, అర్థమైందా? నేనే ఫస్ట్లో కొంచెం తెలుగులో మాట్లాడేద్దాం మొత్తం అంతా అనుకున్నాం. కష్టం నేను కాదన్నా, కానీ అర్థమయ్యేలా మాట్లాడు అందరికీ. నీ ఒక్కడికే ఇంగ్లీష్ వచ్చు, నువ్వు ఒక్కడే మాట్లాడేస్తున్నావు అని కాదు, అర్థమైందా? నేను అన్నాను కదా ఇందాక, అయ్యో సారీ పాయింట్ మిస్ అయ్యాం, ఎవరు మీ వైఫ్ గురించి ఏదో బ్యాడ్ క్రిటిక్ రాశారనుకో ఎలా ఫీల్ అవుతావు నువ్వు కదా? సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారు. నువ్వు మంచిగా ఎత్తేస్తారు నేను ఎక్కడికో, నువ్వు నిన్న స్టేజ్ ఎక్కేసి రెచ్చగొట్టేసి అందరిని, నేను ఎలాగే చేస్తాను ఎలాగే చేస్తానని. నువ్వు ఎలా చేసేది ఎవరు ఊరుకోరు నాయన, నువ్వేదో పెద్ద ఏదో హీరో అనుకుంటున్నావు, నువ్వు తొక్కుబడేస్తారు. అర్థమైందా? వార్నింగ్ ఇచ్చారు నాకు ఉగ్రవాదులు టెర్రరిస్టులు, వాళ్ళకేం అర్థం కాదు అసలు ఏదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు, అర్థమైందా? ఉగ్రవాదులు ఉన్మాదులు అంటున్నాం, ఒక్కొక్కరు వృత్తిపరంగా బయట స్థిరపడి ఉన్నారు, కానీ అందరూ ఒకే చోట ఉంటే ఎవడో ఏంటో వచ్చేయలేడు, ఆ విషయం నీకు తెలియదేమో. ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా అనుకున్నాను మాట్లాడేద్దామని, లైవ్ చూసాం ఫస్ట్ టైం కదా మాట్లాడట్లేదు. స్టేజ్ మీద ఇంకోటి అన్నావు నువ్వు, అతను మాటలతోనే చేస్తున్నాడు చేతుల్లో ఇంకా చేయలేదని, సెకండ్ లీడర్షిప్ లేదు పార్టీలో అని. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పోటీ చేసిన, నగ్గిన, ఓడిన, ఏం చేసినా ప్రజల గురించి అని ఫస్టే చెప్పారు అతను. సో అది దృష్టిలో పెట్టి ఆలోచించు, మాకు పదవులు ఈ వ్యామోహాలు ఏం లేవు, ప్రజలకు సేవ చేయటం అది కావాలి ఫస్ట్, అది గుర్తుపెట్టుకున్నావు. మళ్ళీ ఇంకొకసారిగా నువ్వు, వీడియో పెద్ద అయిపోతుంది ఎవరు చూడరు మళ్ళీ, మళ్ళీ ఇంకొకసారిగా నువ్వు ఏదైనా మాట్లాడినా ఎవరుగా ఊరుకోరు. నేను చూసావు కదా ఆంధ్రాని చెక్కలేదు, తెలంగాణ వాళ్ళే చింపేస్తారు నీకు అక్కడ తిరిగితే, నువ్వు ఎలా ఉంటావో అందరికీ తెలుసు, అర్థమైందా? సో జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? బై ఫ్రెండ్స్. ఎలా కాపాలరు ఇదే? Please subscribe, 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 subscribe. Please do subscribe, please do subscribe. Please subscribe, 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 subscribe. Please do subscribe, please do subscribe. Please subscribe, 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 subscribe. Please do subscribe, please do subscribe. Subscribe, 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 subscribe. Please do subscribe, please do subscribe. Subscribe, 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 subscribe. Please do subscribe, please do subscribe.